అందరికీ నమస్కారం. పవిత్రమైన మొక్కల జాబితాలో తులసి ముందు ఉంటుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్కకి తప్పనిసరిగా పూజలు చేస్తారు. వాస్తుశాస్త్రంలో కూడా తులసి మొక్కకి అధిక ప్రాధాన్యత ఉంటుంది. శ్రీహరి విష్ణుమూర్తికి తులసి లేకుండా భోగం సమర్పిస్తే ఆ పూజ అసంపూర్తిగా ఉన్నట్లే. తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఇంట్లోని తులసి మొక్క పచ్చగా ఉంటే ఆ కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుందని నమ్ముతారు. అయితే తులసి మొక్కని పూజించేటప్పుడు కొన్ని నియమాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. మహావిష్ణువు లక్ష్మీదేవి ఆశీస్సులు పొందాలి అంటే తులసి మొక్కకి సరైన పద్ధతి ప్రకారం పూజ చేయాలి. ఆదివారం నీళ్లు పోయకూడదు. మత విశ్వాసాల ప్రకారం తులసిని రోజూ పూజించాలి. స్నానం చేయకుండా తులసి మొక్కని వాటి ఆకులు తాకడము చేయకూడదు. కొంతమంది తులసి ఆకులు కోసుకొని నోట్లో వేసుకుని తింటారు, కానీ స్నానం చేయకుండా ముట్టుకోకూడదు. ఏకాదశి ఆదివారం రోజుల్లో నారాయణుడి కోసము తులసి మాత ఉపవాసం ఉంటుంది. అందుకే ఆ రోజు తులసి మొక్కకి నీళ్లు పెట్టకూడదు. నీళ్లు పెట్టడం వల్ల తులసీదేవి ఉపవాసం విరమించినట్లు అవుతుంది. అలా చేయడం వల్ల అశుభ ఫలితాలు ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే ఆ రోజు నీళ్లు పెట్టకూడదు. అలాగే ఆ రెండు రోజుల్లో తులసి ఆకులు కోయకూడదు. అదేవిధంగా సూర్య అస్తమయం తర్వాత కూడా తులసి ఆకులు తెంపడము కోయడము వంటివి చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆదివారం తులసి మొక్కకి నీళ్లు పెట్టడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశిస్తుందని వాస్తుశాస్త్రం చెబుతోంది. తులసి దగ్గర నెయ్యి దీపం. ఉదయం నిద్రలేవగానే స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించిన తరువాత తులసి మొక్కకు పూజ చేయాలి. వాటికి పసుపు కుంకుమ గంధము పోసి పూజించాలి. ఎరుపు లేదా గులాబీ పువ్వులు సమర్పించాలి. తరువాత తులసి దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి. కుటుంబంలో సుఖ సంతోషాలు సౌభాగ్యము నిలవాలి అంటే సాయంత్రం పూట తులసి దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి. తులసి మొక్కని సరైన పద్ధతిలో పూజించడం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఆశీస్సులు ఎల్లప్పుడూ లభిస్తాయి. నేల మీద నాటకూడదు. తులసి మొక్కని పొరపాటును కూడా నేల మీద నాటకూడదు. ఇంటి గుమ్మం కంటే ఎక్కువ ఎత్తులోనే తులసి మొక్క ఉండాలి. అందుకే చాలామంది తులసి కోట ఎత్తుగా కట్టించుకుంటారు. తులసి మొక్క ఎండిపోకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తులసి మొక్క ఎండిపోయింది అంటే ఇంట్లో దురదృష్ట సంఘటనలు ఏదో జరుగుతాయని సూచిస్తుంది. తులసి మొక్క దగ్గర ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఎండిపోయిన పువ్వులు అసలు ఉండకూడదు. ఎన్ని మొక్కలు ఉండాలి? తులసి మొక్క ఇంట్లో ఉంటే చాలా శుభప్రదంగా భావిస్తారు. అలాగే తులసి మొక్కలు ఎన్ని ఉండాలి అనే దానికి వాస్తుశాస్త్రం వెల్లడించింది. బేసి సంఖ్యలోనే ఇంట్లో తులసి మొక్కలు పెట్టుకోవాలి. 1, 3, 5 ఇలా బేసి సంఖ్యలో మాత్రమే ఉండాలి. స్వచ్ఛత పవిత్రతకి చిహ్నంగా తులసిని భావిస్తారు. తులసి వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్తో పోరాడేందుకు సహాయపడుతుంది.